నువ్వే ఒక క్రిస్టియన్, నీకు భగవంతుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా, ఎప్పుడు వచ్చినా సరే నువ్వు ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే నిన్ను అలిపిరి నీ దాటని అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాను. కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రసక్తే లేదు. తిరుమలలో జరిగిన లడ్డు కల్తీ విషయంలో రాజకీయ రంగం అయితే పులుంకునింది. అటు కూటమి నాయకులు వైసీపీపై ఆరోపిస్తుండగా వైసీపీ తనకేమి సంబంధం లేదంటూ వైసీపీ డిఫెండ్ చేసుకునే పరిస్థితి. గత 4 రోజుల కాలంగా జరిగిన వివాదం ఒక ఎత్తు అయితే ఈ మరో 2-3 రోజుల్లో జరగబోయే వివాదం మరో ఎత్తుగా తెలుస్తుంది. మొన్నటి వరకు శాంతి హోమంతో అంతా శాంతి చెందింది అందరూ అనుకున్నారు. అయితే అదే రోజు టీటీడీకి మాజీ చైర్మన్గా వ్యవహరించిన బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేశాడు. తనకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఒకవైపు కూటమి నాయకులు తనపై ఆరోపిస్తున్నట్టు ఆయన ప్రమాణం చేయబోతుండగా పోలీసులు అడ్డుకుని రాజకీయ అంశాలు మాట్లాడకూడదంటూ తిప్పి తిరుమల నుంచి పంపించేసిన పరిస్థితి. ఆ మరుసటి రోజు జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న కిరణ్ రాయల్ తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం అఖిలాండం వద్ద ప్రమాణం చేయడం మరో వింతగా చెప్పచ్చు. కూటమి నాయకులు ప్రమాణం చేయడం అనేది ఇక్కడ ఒక చర్చకి దారితీసిన విషయంగా చూడొచ్చు. అయితే ప్రధానంగా 27వ తేదీ అంటే శుక్రవారం 27వ తేదీ సాయంత్రం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి రానున్నారు. 28వ తేదీ తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే 27వ తేదీ సాయంత్రం కాలినడక తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్నట్లు అధికారిక సమాచారమైన పోలీసుల నుంచి టీటీడీ అధికారుల నుంచి అందుకు సంబంధించిన అనుమతులు రాలేదని చెప్పి తెలుస్తుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అఫిడవిట్ అంటే డిక్లరేషన్ అయితే జారీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా అన్ని మతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు తమకు స్వామివారిపై అనుగ్రహం, స్వామివారిపై నమ్మకం ఉంది, మేము స్వామివారి భక్తులమే అంటూ ఒక డిక్లరేషన్ అనేది వైకుంఠంలో ఫిలప్ చేసిన తర్వాత మాత్రమే స్వామివారికి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాటించినట్టు సమాచారం అయితే ఉంది తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనం పాదయాత్ర ముందు చేసుకున్నారు, పాదయాత్ర తర్వాత చేసుకున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పలుమార్లు తిరుమలకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అందుకు సంబంధించిన ఎలాంటి డిక్లరేషన్ అయితే విడుదల చేయలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ఏదైతే ఎన్నికలు జరిగి ఫలితాల తర్వాత ఓడిపోయాడో ఆ తర్వాత జరిగిన పరిణామంతో తిరుమల లడ్డు విషయంలో మరోసారి తిరుమలకు రానున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే కూటమి నాయకులు ఇటు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునే పరిస్థితి అయితే నెలకొంది. జగన్మోహన్ రెడ్డిని ఒక నాస్తికుడు, క్రిస్టియానిటీ కలిగిన వ్యక్తి, ఆయన తిరుమలకు రావాలంటే మొదట తిరుపతిలోని అలిపిరి వద్దే డిక్లరేషన్ సమర్పించి సతీ సమేతంగా తిరుమలకు వస్తేనే అనుమతిస్తాము లేదంటే అడ్డుకుంటామని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటన అనంతరం ఈయన 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన ఉంది. 1వ తేదీ సాయంత్రం కాలినడకన బయలుదేరి 2వ తేదీ తిరుమలలోనే ఉండి 3వ తేదీ తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు 3వ 3వ తేదీ అంకురార్పణ, 4వ 4వ తేదీతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 4వ 4వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలకు వచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేపథ్యంలో ఈ మొత్తం రాజకీయం మొత్తం తిరుపతి కేంద్రంగా నడుస్తుందని అయితే చెప్పచ్చు. అన్యమతస్థులు ఎవరు వచ్చినా సరే ఈ ఫామ్ని భర్తీ చేసి స్వామి మీద నాకు నమ్మకం ఉంది, స్వామి మీద నాకు విశ్వాసం ఉందని చెప్పి ఈ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఏపీ ఎండమెంట్ యాక్టు, టీటీడీ చట్టాలు చెప్తున్నాయి. కానీ గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వర్షం పెడితే దున్నపోతైనా చెల్లిస్తుందేమో కానీ ఈ వైసీపీ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి చెల్లించినటువంటి సందర్భాలు లేదు. ఇష్టానుసారంగా అదేదో తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే ఇడుపుల పాయి అనుకుని చెప్పి తన ఇష్టానుసారంగా తిరుమల క్షేత్రానికి వచ్చి వెళ్ళడం జరిగింది. అది కూడా దంపతులతో వచ్చి
పట్టువస్త్రాలు సమర్పించండి అంటే ఆయన కూడా కొండకి ఒకడే వచ్చి పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇవన్నీ హిందూ ధర్మం పట్ల, టీటీడీ దేవాలయం పట్ల ఆయన అపచారంగా వివరించాడు. ఈరోజు మహా అపచారం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తాని కొత్త డ్రామా కరలైపోయారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక హిందూ మతంలో పుట్టాం కాబట్టి, ఒక తిరుపతి స్థానికుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఒకటే అడుగుతున్నా సూటిగా జగన్మోహన్ రెడ్డి, అయ్యా నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి, వచ్చే రోజు పుట్టేటప్పుడు ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే నేను తిరుమలకు వస్తాను అని చెప్పి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టలా, ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపానికి పోలేదు. ఏ అధికారులు మిమ్మల్ని అడగరు, గత ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. తిరుమల పవిత్ర కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానా లేదా చెప్పి రావాలి. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.